మిక్కిల శివాడు అంటే శివపుచ్చారం ఏముండే నాకు పైసలి. ఇప్పటి వరకు మిత్తి పైసలు ముట్టినట్టు కాలం రాత. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భూమి పేపర్లు నాయకన్ ఉన్నాయి. పైసలు కట్టలేదనుకో జప్తి చేస్తా. ఆడాది ఆడే టైం ఇస్తున్నా. అర్థమవుతుందా? ఇద్దరు చెప్తున్నా. నిన్ననే పప్పు అనేది కానీ మల్లిగలు కూడా పప్పేనా? నిన్న పెసర పప్పు, ఇయ్యాల కందిపప్పు, నేనేమన్నా గన్నేరు పప్పు అంటుతానా? అండే అండు, ఇంకో పావు కిలో ఎక్కువ పట్టుకత్త గన్నేరు పప్పు. అది నీ మందమే, నా మందం అయితే కాదు. నాకైతే కందిపప్పు ఇంత అండు. రోజు పప్పులు అనుకుంటూనే ఉండు. ఇంకేం పని? పొద్దుగల పోయి టమాటాలు ఏమంటే రేపోదునా? టమాటాలా? టమాటాలు ఎంత పిరుమున్నాయి తెలుసా? ఆ పైసలతోని కిలో చేపలా కొనొచ్చు. చేపలు వస్తాయా? ఉత్తప్పుడు చేపలు పట్టుకొస్తే ముండ్లు ఉంటాయి, నేను దీనా అదే అంటావు. కానీ ఇప్పుడు మళ్ళీ చేపల గురించి మాట్లాడబడుతుంది. ఇది అండు పప్ప అయితే పప్ప, నన్ను అడగ ముందే వెళ్ళిపోయి పుట్టు దీనే పడుతుంది. నేను తెమ్మనేం చెప్తలే, అంత పిరము నేను చెప్తానా? ఇక పిరము ఉంటే తక్కువ ఉంటాయి, నువ్వు ఆయన ఇచ్చేదాను పైసలు తీయలేవు. పైసలు ఇయ్యి నయ్యని వేరేమన్నా ఉన్నాయా? అంత ఒకటే కదా పేపర్ చదువుడేనా? పేపర్ మీద సంతకం పెట్టింది గుర్తుందా లేదా? గుర్తున్నదన్న, కానీ ఈసారి పంట పైసలు ఇద్దాం అనుకున్నా, మళ్ళీ పెట్టుబడి కావన్నే జర కొద్ది రోజులు ఆగలేవే. ఏ మాగుర్రా, 2 ఏళ్ళ నుంచి ఆగుతున్నా. 2 లక్షలు తీసుకొని 2 ఏళ్ళు అవుతుంది. ఓ అస్సలు లేదు, మిత్తి లేదు. ఇప్పుడు మిత్తితేనే ఇటుక చదువుతా. అర్థమవుతుందా? అన్నా నీకు మిత్తి కడదామో నాకు కూడా ఉన్నదే. ఇప్పుడు నీకు మిత్తి కట్టిన అనుకో, నాకు పెట్టుబడి వెళ్ళేదే. ఎట్లా 2 ఏళ్ళు ఆగినావు కదా, ఒక్క ఏడాది ఆగు. అసలు మిత్తి 2 కలిపి ఒకటేసారి కడతానే. జర ఓపుగా పట్టు అన్న. రే నీకోసం 8 ఏళ్ళు ఆగుతారా? ఇప్పటికే 2 ఏళ్ళు ఆగిన, మిత్తి లేదు అసలు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇయ్య అంటున్నావా? నీ పంట పైసలు ఆ పంటలు నాకు అవసరం లేదు. నువ్వు గిట్ల ఇప్పుడు పైసలు ఇవ్వకపోతే నీ పిల్ల మెడల పుస్తలు తాడు, నీ ఇంట్లో బోల్ కూడా ఎత్తకపోతా. అర్థమవుతుందా? తెలుసు కదా శివగాడు అంటే, మిత్తిల శివగాడు అంటే శివపుచ్చారం ఏముండే నాకు పైసలి. అయ్యో పటేలా, మీరు గంత కోపానికి రాకుండ్రి. ఇన్ని రోజులు ఆగిండ్రు, ఈ ఒక్కేడా ఆగుండ్రి. పైసలు మొత్తం కట్టేస్తాం. ఏంది మొగ్గును తగ్గట్టుకు వెళ్ళాం, 2 లక్షలు తీసుకొని 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కొక్కతన 2 కొత్తలా పైసలు ఇచ్చేదాకా ఈడికెళ్ళి కదిలేదు. ఓ పట్టుకెళ్ళమన్నాడు, సిగ్గుండాలే. ఎన్నిసార్లు జరుపుకుంటారు ఇట్లా? అమిత ఇంకా బీరువాలో ఉన్న పైసలు తీసుకురాపోయా, కట్టేద్దాం. సరే. అన్న 50 వేలు. ఇప్పటి వరకు మిత్తి పైసలు ముట్టినట్టు కాలం రాత. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భూమి పేపర్లు నాయకన్ ఉన్నాయి. పైసలు కట్టలేదనుకో జప్తి చేస్తా. ఆడాది ఆడే టైం ఇస్తున్నా. అర్థమవుతుందా? ఇద్దరు చెప్తున్నా. అందరు పొలాలు దున్నించుకునే ఇక నాటికి వచ్చాయి. మాదైతే ఇంకా వర్తలేదు పని. బబుల్ గిడ కూకున్నావేంద్రా? ఏ రూట్ వేరే రోడ్ అత్తా అన్నారా ట్రాక్టర్ రోడ్ ఇంకా అత్తలేడు. పని ఇంటికి అత్త అన్నాడు, ఒక్కటైతే అని ఇంకా కూడా అత్తలేడు. అవునా? ఇప్పుడు రూట్ వేరే ఎందుకు రా మళ్ళీ నీకు? అరే మేము పొలం చేస్తలేము ఈ సంవత్సరం, మక్కెత్తును. మక్కెత్తురా? మీరేమెత్తురా? మేము మళ్ళీ పొలం ఎత్తాను అంటే పొలం జడగొట్టి మళ్ళీ మక్కెత్తున్నావారా? అరే ప్రయాణి నీకు తెలియదారా, అందరూ వరెత్త ఊరే అని అందరు అనుకుంటుర్రు. నువ్వు ఇప్పుడు వరెత్తవారా? గందికే మా అయ్య ఇప్పుడు రోడ్డు వెటర్ తెచ్చి కొట్టిద్దామని చూస్తుండు. అరే బబ్బులుగా నాకు కూడా మక్కేయాలని ఉందిరా.
అరే ఊరంతా మక్కెత్తే నేను పొలం ఎత్తే నా పొలం ఊడుకుంటారా? ఇప్పటికిప్పుడు ఈ పొలాన్ని జడగొట్టాలన్నా కూడా మళ్ళీ పైసలు కావాలరా. అరే మొన్న అట్ల పైసలు వల్లే ఆవిడతో ఏపీఅయిపోయినవురా. అచ్చిన అట్ల పైసలు శివన్నకి ఇగలనే వడ్డీ కట్టినరా, మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి పెడదామన్నా కూడా పైసలు లేకపాయి. ఏం చేయాలో అర్థమైతలేదురా పబ్బి. అవునారా, మరి ఇప్పుడు ఎట్లారా పెట్టుబడికి పైసలు? ఇక పెట్టుబడికి ఎట్లా అంటే ఏం చెప్పాలరా, మళ్ళీ 4 రూపాయలు అప్పు పట్టుకొచ్చు లేరా బాబు. అరే శివన్నకే ఇయ్యలాగా ఇట్టినావు, మళ్ళీ ఇస్తాడా రే శివన్న పైసలు? ఏ శివన్న ఇయ్యర్రా, మనం మళ్ళీ రవాణా దగ్గర పోయి అడుకుతారా. ఏం బాబులు తిన్నావా? ఆ తిల్లేసినమ్మ, ఇంకా ఇప్పుడు పోయి తినారు రావాలి. ఏ అద్దు సినిమ, ఇప్పుడు పోయి ట్రాక్టర్ ఏదైనా పట్టుకొని అట్లే అన్నం తినత్తా. తినలేవు రా సినిమా అంటాను కదా. ఏం కాదురా, అట్ మళ్ళీ వాడు ఫోన్ చేయాలి, మళ్ళీ లేకపోతే ఆడు పట్టుకొని వస్తాయి ఇంటికి. సరేరా, ఓకేరా. నువ్వు తిన్నావానే? నేను తిన్నా, నీకోసం తీసుకొచ్చినా తిందుపా. ఏం తినటట్టు ఉండేదే అమ్మ తోడు, అంత మనసున పడతలేదు. తినకపోతే నడుతుందా ఏంది, తినుడు తినుడే కదిగ. అది కాదే, అరే బబ్బులు గనులు మక్క పెడతా అంటున్నారు, మనం కూడా మక్క పెడదామానే. మక్క పెడితే ఎట్లా, ఉన్నదానికే పెట్టుబడి వెళ్తలేదంటే మళ్ళీ అది ఎట్లా పెడతావు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే? ఏం చేద్దాం, ఉన్న పొలమే చేసుకోవాలి. పొలం ఏం చేసేటట్టున్నదే, ఈ పొలం చేసినా మనం 2 లక్షలు అప్పు కట్టలేమే. అబ్బిత ఓ పని చేద్దామానే, నేను ఎట్లా నేసి దుబాయ్ పోతానే. దుబాయా? దుబాయ్ పోవాలంటే దానికి పైసలు ఎక్కడికి వెళ్ళాయి? నేను ఎట్లనో పట్టుకొస్తేనే మన మల్యాల రవాణా దగ్గర కన్నా ఆఖరికైతే శివన దగ్గరకు కాళ్ళు పట్టుకునే పైసలు పట్టుకొచ్చి దుబాయ్ పోతానే. దానికి పెట్టే పైసలు ఏదో మన పొలంకే పెట్టుకోవచ్చు కదా. ఎంత పొలం చేసినా అడికి కొనాన పట్టే మనం, ఈ పొలం చేసిన కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏదేమైనా నేను దుబాయ్ పోతానే. ఇంత చక్కదనమైన పొలం విడిచిపెట్టి అంత దూరం ఎట్లా పోతావు? మన భూమి చక్కగానే ఉంది, కానీ మన జీవితాలే చక్కగా లేవు. మన పొలంలో వచ్చిన పైసలతోని మిత్తిలకు ఇటు పెట్టుబడికే సరిపోతాను. మనం ఒక్కసారి దుబాయ్నా అనుకో, 4 రూపాయలు ఎన్నికేసి ఉన్న అప్పులన్నీ కట్టుకున్నాం అనుకో, మన జీవితాలు అప్పుడన్నా మారుతాయన్న ఆలోచన ఏమంటావు? ఇప్పుడు పోదామనే అనిపిస్తుంది, అడిగేనాకి అర్థమవుతుంది ఆ కష్టాలను భరించలేక ఎందుకు వచ్చినామని. అబిత, అక్కడ కష్టం వేరు, ఇక్కడ కష్టం వేరే. ఆడ కష్టపడ్డ పెద్దగా ఏమనిపించేది, కానీ ఇక్కడ ఉండే కష్టం, ప్రతిరోజు ఎవడో ఒక్కడు అప్పులోడు అచ్చుడు, మనల్ని ఇబ్బంది పెట్టుడు, అది నాకు నచ్చలేదు. ఏదేమైనా 4 రోజులు దూరం ఉన్నా మంచిదే, కష్టం అనుభవించి పైసలు సంపాదించి అప్పులన్నీ తీర్చుకొని ప్రశాంతంగా మన భూమిలోకి వచ్చి అరే మన పైసలతో మనమే పొలం చేసుకుందామే. అప్పటిదాకా పొలం చేసేటద్దు ఏ మధ్య అబిత. సరేది, ఇంటికైనాక ఆలోచిద్దు, కానీ ముందైతే బుక్కడంత పోవదేను. ఏడ తినటట్టుందే, ఈ బాధలకే కడుపు నిండినట్టు అయింది పా. ఇంటికైనా తిన్నాం పా, ఇక మనసున పట్టదు. పొలం కాడు ఉంటే నాకు మనసంతా పొలం మీదనే గుంజుతుంది పా. ఏమైందిరాగా మితి పల్లి ఇంకా కొట్టలేదు, నిన్న కొడతా అన్నావు, తొందర కొడు తొందర కొట్టు. ఎవరికి మీ తిరుపతి కనుక, అరే నీ పైసలు నువ్వు కొట్టు వాని తర్వాత అప్పిస్తా, కానీ నీకు ఇక సాధన అవుతలేదు, కానీ వానికి మళ్ళీ అప్పని అడుగుతున్నావా? సరే ఇదే నెంబర్, ఇదే ఫోన్పే నెంబరు, జల్దీ రావాలి లేకపోతే ఇంటికి వస్తా నేను చెప్తున్నా. సరే శివన్న నమస్తే. ఏమన్నా ప్రవీణ్ గిట్లా వచ్చినావు? శివన్న ఈ ఇల్లు కాగితాలు పెట్టుకొని 1 లక్ష రూపాయలు అప్పియే. 1 లక్ష రూపాయలు అప్ప, 2 ఏళ్ళకి 2 లక్షల మిత్తే నిన్న కడితే అడగంగా అడగంగా గులుక్కుంటా గులుక్కుంటా మళ్ళా 1 లక్ష రూపాయలు అప్పు కోసం ఎట్లా వచ్చినావురా? నీకు ఎట్లా కాబోద్ది రా? ఈసారి అట్లా కాదే, దుబాయ్ పోతానా, 1 ఏడాదిలోపు ఫస్ట్ 2 లక్షలు ఇప్పటి 1 లక్ష మొత్తం తీరుస్తానే. నువ్వా? నీమే నాకు నమ్మకం లేదా? అట్లాంటి ఎట్లనే శివన్న, నమ్మకం కొద్ది మా బాబు లాక పైసలు ఇచ్చిన మీ బాబు, ఇప్పుడు నువ్వు నాకు ఇయ్యపోతే ఎట్లనే, నువ్వు కాకుండా నాకు ఎవరున్నారే? ఇత్తా ఇయ్య అంటలేను, మొన్న 2 లక్షలకు భూమి పెట్టినావు, ఇప్పుడు 1 లక్ష రూపాయలకు ఇల్లు పేపర్ పెడుతున్నావు. శివగాడు అంటే తెలుసు కదా, కరెక్ట్ టైంకి ఇయ్యలేదనుకో నువ్వు నీ పిల్లమచ్చి కాళ్ళు మొక్కినా కూడా ఇయ్యా. అర్థమవుతుందా? నాకు అస్సలే ఇజ్జతి మానం ఏం లేదు. పైసా పైసా పానం వేన వదలా, అర్థమవుతుందా? దే పేపర్ దే, లేరా సంతకం పెట్టవా? ఇట్లా ఇదో ఇలా సంతకం పెట్టు, కరెక్ట్ టైంకి ఎట్లేదు అనుకో. ఇల్లు ఇప్పుడు ఇల్లు పేపరు, మొన్న భూమి పేపర్ పెట్టినావు, అన్ని చెప్తా అయితే నేను చెప్తున్నా, దుబాయ్లో ఏం చెప్తావో ఏమో నాకు తెలియదు. దా పెట్టు. Thank you.
రెండు కొత్తలకు అసలయ్యా, మూడు కొత్తలకిద్దా, తెలుసు కదా మిత్రే శివ అంటే. ఇప్పుడు ఇల్లు పేపరు మన భూమి పేపర్ పెట్టాం, అన్ని చెప్తాయి కానీ చెప్తున్నా, అన్ని చెప్తాయి కానీ చెప్తున్నా, అన్ని చెప్తాయి కానీ చెప్తున్నా. అమిత ఈ బీరువాలో పెట్టుకోండి. ఏంది ఇన్ని పైసలు ఎక్కడి? మన ఇల్లు గాయదలు కుదబెట్టి పైసలు పట్టుకొచ్చింది. ఎవరి దగ్గర? శివన్న దగ్గరనే పట్టుకొచ్చింది. ఇప్పటికే పొలం కాగితాలు కుదబెట్టినావు, మళ్ళీ ఇప్పుడు ఉన్న ఇల్లు కాస్త కుదబెట్టినావా? ఏం చేద్దామే, ఇక దుబాయ్ పోవాలంటే కనీసం 1,00,000 రూపాయలన్నా కావాలిగా. అందుకే ఇల్లు కాగితాలు పెట్టి 100,000 పట్టుకొచ్చిన. పట్టుకో, దాచి పెట్టుకో, నేను కాళ్ళు కడుక్కొని వస్తా. ఓ ఇగో ఒక కంపెనీ ఉంది మరి, కాప్రికాన్ కంపెనీ. ఒక 15 డేస్ లో వస్తుంది మరి, అందులో క్లీనింగ్ వర్క్ ఉంటుంది, 12 గంటలు డ్యూటీ ఉంటుంది. బేసిక్ వచ్చేసి 800 సాలరీ, నువ్వు ఓవర్ టైం చేసుకుంటే ఒక 3 గంటలు 4 గంటల దాకా వెళ్తుంది. వెళ్తే 200-300 వస్తాయి మొత్తం, అంతకంత 1,200-1,300 దాకా వస్తుంది. మన ఇండియా రూపీస్ అయితే మొత్తం 22,000-24,000 రూపాయలు అవుతాయి. ఓకేనా? నీకు ఓకే కదా? ఓకే అయితే మన వీసా తెప్పిస్తే మాత్రం 100,000 రూపాయలు అవుతాయి. 100,000 రూపాయలు అంటే నువ్వు ఇప్పుడు ఎంత కడతావు, టికెట్ తెచ్చినాక ఎంత కడతావు అది నీ ఇష్టం. ఇక సరే అన్న, ఇప్పుడైతే 60,000 కడతామే. సరే ఇగో అన్న 60,000. నాకు పాస్పోర్ట్ అవన్నీ ఎట్లా అన్న? నీకు పాస్పోర్ట్ వాట్సాప్ లో పంపిస్తా. వాట్సాప్ లో పంపిస్తావా? వాట్సాప్ లో అయితే క్లారిటీ ఉండదు తమ్ముడు, సక్కగా మెయిల్ చేయి. సరే అన్న, మెయిల్ చేస్తా అన్న. 15 రోజులైతే వీసా వస్తుంది కానీ అత్త తమ్ముడు, ఇగో 15 రోజుల వీసా వచ్చినాకనే మిగతా పైసలు కట్టు, టికెట్ కూడా ఓకే చేస్తా. సరే అన్న. ఓకే కానీ ఇట్లాంటి ఏజెంట్ మోసాలు అయితే ఉండే కానీ? ఏజెంట్ మోసాలు ఎక్కడ తమ్ముడు, ఏజెంట్ మోసాలు లేదు. నువ్వు నమ్మి ఇప్పుడు 60,000 ఇచ్చినావా నాకు? ఇగో చూడుగో, వీసా కూడా పట్టుకొచ్చిన రంగషాపల్లి దత్తోపేట వెంకట్రాపల్లి దాకా. ఇప్పుడు నా పేరు తెలిపితే అందరూ నాకు పలానోడు అంటే మస్తు మంచి అని చెప్తారు. నీకు తెలివైందా, నువ్వు నాకు పైసలు ఇస్తారా? అంత మోసం పీసం ఏముండదు తమ్ముడు. అది కాదే, అసలు ఇప్పటికీ అప్పులలో మళ్ళీ పుసుకునే వాళ్ళని మోసం చేశారు ఇక మేము భరించలేము. ప్లీజ్ జర దయచేసి టైంకి అయితే పంపించే. తప్పకుండా తమ్ముడు, పంపిస్తా అని చెప్పినా కదా. సరేనా? సరే అన్న. జాగ్రత్త ఉండు. సరేనా? అవసరమా అంత దూరముక్సి ఆలోచించు. అరే వీసా వచ్చే టికెట్ ఒక, ఇప్పుడు మళ్ళీ అవసరమా అని ఆలోచించడం ఏముంది? పోయేస్తా, ఒక్క 2 ఏళ్ళు పోయేస్తా. కళ్ళు మూసి తెరిచేలోపు మన అప్పులన్నీ తీరి మనం బాధలన్నీ పోతాయి, హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు నువ్వు మాత్రం ఏడవకు. ఒకసారి ఆలోచించు, ఈయన ఉండి పని చేసుకోవచ్చు కదా, అంత దూరం పోవడం అవసరమా? ఇగో ఈ కన్నీళ్ళు తుడిచినందుకే నేను అంత దూరం పోతున్నా. నేను వచ్చేంత వరకు నువ్వు హ్యాపీగా ఉండాలి. నేను వచ్చిన తర్వాత అప్పులన్నీ తీరిన తర్వాత మన ఇద్దరం ఇంకా హ్యాపీగా ఉందాం. మా అంటే నాడికి ఏం తర్వాత 1 నెల కష్టపడతా కావచ్చు, నాకు పైసలు రాగానే నీకు నేను వీడియో కాల్ కూడా చేస్తా. అప్పుడు పక్క పక్కనే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది, నువ్వు మాత్రం ఏడవకే. అరే ఏడవకే? సరే నేను ఏడవ కానీ నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు, టైంకి తిను. అప్పుడప్పుడు పిన్నికి ఏమన్నా రెమ్మంటే తీసుకురా. సరే నారా, పోతానే. బావ నమస్తే. బావ దుబాయ్ పోతానండి. ఇక సరే బావ.